తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. బంధువులరా, మీకందరకు స్వాగతం. పరమాత్మ అయిన శ్రీకృష్ణ భగవాన్ యొక్క సంపూర్ణ అనుగ్రహం మనందరి మీద ఉండడంతో శ్రీమద్ భగవద్గీతలోని కర్మయోగాధ్యాయంలోని 40 శ్లోకాలను ఇప్పటిదాకా మనం అర్థతాత్పర్య సహితంగా పరిశీలన చేయగలిగాం. ఎంతో కృతకుచ్చలము అయ్యాం. శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగ ప్రాశస్త్యం గురించి మనకి తెలుపుతున్నాడు. పొగచేత అగ్ని, ధూళిచేత అద్దం, మాయచేత గర్భం, కప్పబడినట్లు జ్ఞానము కామంచేత ఆవృతమై ఉంటుంది అని అన్నాడు ఇంతకు ముందు మనం విన్న 38వ శ్లోకంలో. ఇది మనం విన్నాం కదండి. ఈ 38వ శ్లోకంలో చివరున్న తథా తేనేదమావృతం, అంటే తేన అనే పదం కామాన్ని, ఇదం అనే పదం జ్ఞానాన్ని సూచిస్తుంది, జ్ఞానాన్ని కామము కప్పివేస్తుంది అని విన్నాం. ఓ అర్జున, కామం అగ్నితో సమానమైందయా? అది అగ్ని వంటిదే, అది ఎన్నటికీ చల్లారదు. జ్ఞానులకి అది నిత్య వైరి, అది మనుష్యుల జ్ఞానాన్ని కప్పివేస్తుంటుంది అన్నాడు కృష్ణస్వామి ఇంతకు ముందు గడిచినటువంటి 39వ శ్లోకంలో. ఆ తరువాత ఆ కామాన్ని రూపుమాపడం ఎలాగా అని దానికి ఉపాయం సూచిద్దామనుకున్నాడు స్వామి. ఆ ఉద్దేశంతోనే ఆ కామం యొక్క వాసస్థానాలను, దాన్ని నిర్మూలించాలంటే అది ఎక్కడ ఉంటూ ఉంటుందో అది తెలియాలి కదండయ్యా. అంచేత దాని వాసస్థానాల్ని, దాని ద్వారా జీవాత్మ మోహితమయ్యేటువంటి విధానాన్ని తర్వాత శ్లోకాల్లో మనకి చెప్పే ప్రయత్నం చేశాడు పరమాత్మ. ఈ కామం ఏ ఏ ఉపకరణాలతో స్వతంత్రుడైనటువంటి ఆత్మని ఆక్రమించి పరతంత్రునిగా తనకు దాసునిగా చేసుకుంటుందో ఆ ఉపకరణాల గురించి ఈ 40వ శ్లోకంలో వివరించాడు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవి ఈ కామానికి నివాస స్థానాలు. ఇది అంటే ఈ కామము మనో బుద్ధీంద్రియాల ద్వారా జ్ఞానాన్ని కప్పివేసి జీవాత్మని మోహితునిగా చేస్తుంది అని అన్నాడు పరమాత్మ ఈ 40వ శ్లోకంలో. ఈ విధంగా భగవానుడు కామరూప శత్రువు యొక్క దుష్కృత్యాలని, దాని వాసస్థానాల్ని తెలిపాడు. ఈ కామరూప శత్రువు రూపుమాపే ఉపాయాలని చెప్తూ దాన్ని నిర్మూలించాలయా అని అర్జునుని ఆజ్ఞాపిస్తున్నాడు రాబోయే 41వ శ్లోకంలో. ముందు శ్లోకాన్ని విందాము, ఆ తర్వాత దాని అర్థ తాత్పర్య విశేషాంశాన్ని మనవి చేస్తానయ్యా. ఇదిగో ఇది 41వ శ్లోకం. చిత్తకచ్చడయ్యా, తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. కనుక ఓ అర్జున, మొదట ఇంద్రియాలని వశపరచుకోవయ్యా, ఆ తర్వాత జ్ఞాన విజ్ఞానాలని నశింపచేసేటువంటి మహాపాపి అయిన ఈ కామాన్ని అవశ్యము సర్వశక్తులని ఒడ్డి మరీ రూపుమాపు. ఇది ఇప్పుడు ఈ శ్లోకంలోని ఏ ఏ పదాలు
ఏ ఏ అర్థాలని ప్రతిపాదిస్తున్నాయో మనవి చేస్తాను, చిత్తగించండి అయ్యా. భరతర్షభ, భరత వంశములోని వారిలో శ్రేష్ఠుడవగు అర్జున, తస్మాత్ ఆ కారణము వలన త్వం నీవు ఆదౌ మోక్షోపాయ ఆరంభ సమయమునందే ఇంద్రియాణి శ్రోత్రాది ఇంద్రియములను నియమ్య కర్మయోగమునందు నియోగించి జ్ఞాన విజ్ఞాన నాశనం, జ్ఞాన అంటే ఆత్మస్వరూపం గురించిన జ్ఞానాన్ని, విజ్ఞాన అంటే ఆత్మస్వరూప వివేకాన్ని గురించిన జ్ఞానాన్ని, నాశనం నాశనం చేసినటువంటి పాపమానం పాపస్వరూపమగు ఏనం ఈ కామమును ప్రజహి విడువుము. అర్జున, ఈ కామము ఒక శత్రువు. జ్ఞానయోగంలో ప్రవర్తించిన వాళ్ళు ఇంద్రియ వ్యాపారాలను నియమించాలి అని అనుకుంటారు. ఇలాంటి వాళ్ళకి కూడా విషయముల యందు ఆభిముఖ్యాన్ని ప్రీతిని కలిగించేది ఈ కామమేనయ్యా. అలాంటి ప్రీతిని కలిగించి అలాంటి వాళ్ళని కూడా ఆత్మయడల విముఖులుగా చెయ్యగలిగినది ఈ కామం. నువ్వేమో ప్రకృతి సంసర్గము వల్ల ఇంద్రియ వ్యాపారాల యందే ఆసక్తుడి, నీకు మోక్షోపాయాన్ని అవలంబించాలని ఒక కోరిక అయితే ఉంది. నీ ప్రయత్నాన్ని ఆరంభించేటప్పుడే ఇంద్రియ వ్యాపారాలకి అనురూపమైన తగిన కర్మయోగాన్ని అవలంబించి ఇంద్రియాలని నియమించి ఆత్మస్వరూప విషయమైనటువంటి జ్ఞానాన్ని తద్వివేక విషయమైన విజ్ఞానాన్ని, రెండు మాటలయ్యా, జ్ఞానము విజ్ఞానము రెండుకి తేడా గమనించండి, మళ్ళీ ఇంకొకసారి వివరిస్తానయ్యా. ఆ విజ్ఞానాన్ని నాశనం చెయ్యడానికి సమర్థమైనటువంటి పాపిష్టమైనటువంటి ఈ పాపరూప వైరిని నాశనం చేయవయ్యా అన్నాడు కృష్ణస్వామి. భగవానుడు అర్జునునికి కర్తవ్యాన్ని ఆ కర్తవ్య క్రమాన్ని ఉపదేశిస్తున్నాడు. ఈ ఉపదేశ ప్రారంభంలోనే తస్మాత్ ఆదౌ అని కదా ప్రారంభం వాక్యంలో. ఇక్కడ ఈ రెండు పదాలని ఎందుకు ఇలాగ ప్రయోగించాడో చూద్దాండయ్య. తస్మాత్ అన్నది హేతువాచకం అండయ్య, అంటే కారణాన్ని పురస్కరించుకుని ఆ కారణం వల్ల అందువల్ల అని చెప్పే మాట ఇది. అసలు అన్ని అనర్థాలకి మూల కారణం ఏంటండయ్యా, కామమే కదా. ఇది మొదట ఇంద్రియాలలో ప్రవేశిస్తుంది, వాటి ద్వారా మనస్సుని అప్రోచ్ అవుతుంది, ఆ రెండిటి ద్వారా బుద్ధికి అటాక్ ఇస్తుంది, ఆ తర్వాత జీవాత్మని మోహంలో ముంచెత్తిస్తుంది. నిన్న చెప్పుకున్న కథలో ఇదే కదండయ్యా చెప్పుకున్నాము. 10 మంది జిల్లా అధికారులు, 10 ఇంద్రియాలు, వాళ్ళ మీద చెంచల సింహుడు మనస్సు, వాటి మీద బుద్ధిసాగరుడు బుద్ధి. ఇంద్రియాల్ని మనస్సుని బుద్ధిని వీటినన్నిటినీ ఇవే కదా కామానికి నివాస స్థానాలు. మనస్సు బుద్ధి ఇంద్రియాలు వీటి వాసస్థానాలు కనుక మొదట మనం కూడా ఈ వరుసలోనే వీటిని కంట్రోల్లో పెట్టుకోవాలయ్యా. మొదట ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. ఈ సంగతిని సూచించడానికే ఇక్కడ ఆదౌ అనే పదాన్ని వాడాడు పరమాత్మ. ఈ మనోబుద్ధి ఇంద్రియాలని నిగ్రహించడం ద్వారానే ఈ కామాన్ని నిర్జించడం సులభం అవుతుంది అని పెద్దలు చెప్తారు. మీరు చెప్పిందంతా బాగానే ఉందండి, కానీ ఆ ఇంద్రియాలని వశపరుచుకోవడం ఎలాగా, పిల్లికి గంటలు కట్టడం ఎలాగా అన్నట్టు ఇదో $1,000,000 ప్రశ్న అండయ్యా. ఉందండి పద్ధతి లేకపోలేదు. అభ్యాసము వైరాగ్యము అని 2 ఉపాయాలు ఉన్నాయండి. వీటి ద్వారా ఇంద్రియాలు వశమవుతాయి. మనస్సుని వశం చేసుకోవడానికి కూడా ఈ 2 ఉపయోగపడతాయి. ఈ 2 ఉపయోగపడతాయి. ఎందుకంటే
విషయేంద్రియ సంయోగం వల్ల కలిగే సుఖాలు రాజసు సుఖాలండయ్యా. నిద్రాలస్య ప్రమాదాల వల్ల కలిగే సుఖాలు తామస సుఖాలు. ఈ రాజసు సుఖాలు తామస సుఖాలు ఇవన్నీ క్షణికాలు, నశ్వరాలు, దుఃఖదాయకాలు కూడానయ్యా. ఈ సంగతి తెలుసుకొని ఇహపరలోక సుఖాలు భోగాలు వీటన్నిటి యందు విరక్తుడు అవడమే వైరాగ్యం. అంటే ఇక్కడ పరలోక భోగాలంటే అప్సర నందనోద్యాన విహారాది స్వర్గలోక భోగాలు తప్ప పరమపద సుఖానుభవం కాదండి అయ్యా. పరలోకం అంటే ఇక్కడ స్వర్గమే, పరమపదం కాదు. అవైతే క్షణికాలు కావు కదా, శాశ్వతాలే అయ్యా. ఇది వైరాగ్యం అంటే. అలాగే మళ్ళీ ఇక్కడ ఇంకో తేడా కూడా ఉందండి అయ్యా. పరమాత్మ యొక్క నామ రూప గుణ చరిత్రాదుల్ని శ్రవణం చేయడం, కీర్తనం చేయడం, మననం చేయడం, అలాగే నిస్వార్థ భావంతో లోక సేవా కార్యక్రమాల యందు మన ఇంద్రియాలు నిమగ్నాలయ్యేటట్టు చేయడం, ధారణ శక్తి ద్వారా ఇంద్రియాల్ని శాస్త్రవిహిత కర్మల వైపు నడిపించడం, ఇంద్రియాల యందు స్వేచ్ఛా ప్రవృత్తిని మొలకెత్తనీయకుండా నియంత్రించడం, ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ అమలు చేయడాన్నే అభ్యాసము అంటారండి. అభ్యాసము వైరాగ్యము అనే ఈ రెండు ఉపాయాల ద్వారానే మనం మనస్సు బుద్ధి ఇంద్రియాలని వశపరుచుకోగలం. ఆ శ్లోకంలో జ్ఞాన విజ్ఞాన నాశకుడు అని స్వామి ఒప్పదాన్ని వాడాడు కదండయ్యా, ఇందాక మనం చేసిన తర్వాత వీటిని వివరిస్తానండి అని. వీటిలో జ్ఞానం అంటే ఏమిటి, విజ్ఞానం అంటే ఏమిటి అనేది ఓ ప్రశ్న. వీటిలో స్వరూపాన్ని గురించి చెప్పేది జ్ఞానం అండయ్యా, స్వరూప వివేకాన్ని గురించి చెప్పేది విజ్ఞానం. వివేకం అంటే భేదము, దేహం కంటే వేరైన ఆత్మ అనేది ఒకటి ఉంటుంది అని ఆత్మస్వరూపం గురించి ఇంత మట్టుకి తెలియడం జ్ఞానం అండయ్యా. దానికి ఉండే అంటే ఆత్మకుండే లక్షణాలైన ఆనందమయత్వము, అణుత్వము మొదలైనటువంటి ధర్మాలని బట్టి విశ్లేషించి దాని స్వరూపానికి తగ్గిన వాటికి కలిగినటువంటి భేదాన్ని తెలుసుకోగలం, ఇది విజ్ఞానం అండయ్యా. సింపుల్గా చెప్పాలంటే దేహం కంటే అతీతమైనటువంటి, దేహం కంటే వేరైనటువంటి ఆత్మ అనేది ఒకటి ఉంటుంది అని తెలియడం జ్ఞానం అండయ్యా. ఆ ఆత్మ యొక్క స్వరూప ధర్మాలని చక్కగా విచారించి తెలుసుకోవడం విజ్ఞానం అంటండయ్యా. ఇది పెద్దలు ఇచ్చిన నిర్వచనం. ఇప్పటికీ మనం జ్ఞానం విజ్ఞానం అనే పదాల అర్థాలలో గల భేదాన్ని విశ్లేషణాత్మకంగా తెలుసుకున్నామయ్యా. ఆ తర్వాత జ్ఞాన విజ్ఞాన నాశనం ఏనం పాపమానం అంటే ఏంటో చూద్దాం. జ్ఞాన విజ్ఞానములను నశింపచేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును అని కదండయ్యా దీనికి అర్థం. కామము జ్ఞాన విజ్ఞానాన్ని నశింపచేయడం అంటే ఏంటో ఒకసారి పరిశీలిద్దామయ్యా. ఇక్కడ వీటికి ఈ జ్ఞాన విజ్ఞానాన్ని నశింపచేయడం ఎలా సాధ్యమవుతుంది? భగవంతుని యొక్క నిర్గుణ నిరాకార తత్వాల ప్రభావ మహత్య రహస్యాల యథార్థ జ్ఞానాన్ని జ్ఞానము అని అంటారయ్యా. అలాగే సగుణ నిరాకార దివ్య సాకార తత్వముల లీలా రహస్య గుణ మహత్వ ప్రభావాల యథార్థ జ్ఞానాన్ని విజ్ఞానము అని అంటారు. ఇవి రెండు టెక్నికల్ డెఫినేషన్స్ అన్నయ్యా. ఈ జ్ఞాన విజ్ఞానాల ప్రాప్తి కోసమని హృదయాలలో ఉత్పన్నమయ్యేటువంటి ఆకాంక్షని ఈ కామం అనే మహాశత్రువు తన మోహిని శక్తి ద్వారా
నిత్యము నిరంతరము అణిచివేస్తూనే ఉంటుందట. అంటే ఈ జ్ఞాన విజ్ఞానాల సాధనకి విఘ్నాలు కలిగిస్తూనే ఉంటుంది ఈ కామం. అందువల్ల అవి బహిర్గతాలయ్యి ప్రకాశవంతాలు కాకుండా పోతాయి. నాశము అనే పదాన్ని కూడా రెండు రకాలుగా చెప్తారన్నయ్య. ప్రకటితం కాకుండా పోవడం ఒకటి, పూర్తిగా రూపు మాసిపోవడం ఒకటి. అంటే అక్కడ ఉంటుంది కానీ బయటికి కనపడదు, లేదా అక్కడ లేకుండా పోవడం. ఈ రెండు రకాలుగాను ఈ నాశం అనే దాన్ని అంటారు. ఇక్కడ నాశం అనేది ప్రకటితం కాకుండా చేయడం అనే అర్థంలోనే ఉపయోగపడింది అని పెద్దలు చెప్తారండి. వెనకటి శ్లోకంలో స్వామి ఏమని చెప్పాడయ్యా, కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది అని కదండయ్యా. జ్ఞాన విజ్ఞానాలని సమూలంగా రూపుమాపే శక్తి కామానికి లేదు. అది అంత సమర్థమైంది కాదు. అది పుట్టింది అజ్ఞానం నుంచి, అజ్ఞానం నుండి ఉత్పత్తి అయింది. ఈ జ్ఞాన విజ్ఞానాలు ఒక మారు ప్రకటితం అయితే అజ్ఞానం సమూలంగా నశిస్తుంది. అంచేత దానికి ఈ జ్ఞాన విజ్ఞానాలని నాశనం చేసేంతటి శక్తి లేదు. తాత్కాలికంగా మరుగుపరుస్తుంది అంటే అంత మటుకే దాని శక్తి. బంధువులరా, ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగ అధ్యాయంలోని ఈ 41వ శ్లోకంలో, కావున అర్జున మొదట ఇంద్రియాలని వశపరచుకోవయా, తరువాత జ్ఞాన విజ్ఞానాల్ని నశింపచేసేటువంటి మహాపాపి అయిన ఈ కామాన్ని అవశ్యము సర్వశక్తులను ఒడ్డి రూపమాపయా అని అర్జునుకి బోధించాడు. బంధువులరా, శ్రీమద్ భగవద్గీత రహస్యాలని పరిశీలించాలి తెలుసుకోవాలి అనేటువంటి మీ ఆసక్తికి శతాధిక వందనాల్ని అర్పిస్తున్నాము. రేపు మరొక శ్లోకంతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ.